విజయనగరం జిల్లా సాలూరు పట్టణ స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు ఉదయం భగత్ సింగ్ 89వ వర్ధంతి సందర్భంగా సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు నాయుడు మాట్లాడుతూ, మార్చి 23వ తేదీన భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్లు అమర్లయ్యారని, వారు మరణించి 89 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికీ ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, వారి ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. భగత్ సింగ్ తన యుక్త వయసులో స్వతంత్ర ఉద్యమానికి ఎంతో కృషి చేశారని, భగత్ సింగ్తో పాటు రాజగురు సుఖదేవ్ ఢిల్లీ పార్లమెంట్లో బాంబు వేసి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారని గుర్తు చేశారు. సాలూరు పట్టణంలో భగత్ సింగ్ 89వ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. మార్చి 23న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది అతి కిరాతకంగా. ఈ సందర్భంగా భగత్ సింగ్ నివాళి సర్భని ఈరోజు జరపడం జరుగుతుంది. అంతేకాకుండా దేశంలో, ప్రపంచంలో భయంకరంగా తయారైనటువంటి కరోనా వ్యాధిని బడి చనిపోయిన వాళ్ళకు కూడా ఈ సభ సందర్భంగా నివాళి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము కార్మికులుగా, కర్షకులుగా, సిఐటియుగా ఈ ప్రభుత్వాలకి ఒకటే చెప్పదలుచుకున్నాం. భగత్ సింగ్ ఈ దేశం పరాయీకరణ నుంచి విముక్తి కావాలని కోరుకున్నాడు. కష్టజీవులు, శ్రమజీవులు, వాళ్ళ హక్కులు నిలబడే విధంగా ఈ దేశం తన కాళ్ళ మీద తను బతకాలని చెప్పేసి కోరుకున్నాడు. దానికోసం ఉరికంబం కూడా ఎక్కినటువంటి ఘనత భగత్ సింగ్కి ఉంది. మరి ఈరోజు దేశంలో దురదృష్టవశాత్తు భగత్ సింగ్ ఆశయాలను కొనసాగించుకుంటా, ఏ ఆశయాల కోసం అయితే భగత్ సింగ్ సహచరులు పనిచేస్తున్నారో ఆ ఆశయాల్ని పక్కన పెట్టి ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వాలు ఎన్ఆర్సీ లాంటి ఉద్దేశపూర్వకమైనటువంటి మత విభజన బిల్లులు ముందుకు తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని మతాల వారీగా, కులాల వారీగా చేల్చాలని చూస్తున్నారు. దీన్ని ప్రజాస్వామ్యవాదులంతా వ్యతిరేకించాలని చెప్పేసి మేము సిఐటీగా, సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం.